చంద్రబాబు నివాసం నుంచే వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారా? షర్మిల వార్నింగ్ కి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈరోజు షర్మిల గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి వివాహ పత్రికని ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికని అందజేశారు. సార్, గతంలో లోకేష్ గారికి ఆవిడ ఈ గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు క్రిస్మస్కి సంబంధించి, అలాగే బహుమతులు కూడా ఇచ్చారు. అలాగే తన సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆయనకి ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చారు. కానీ ఆయన ఇష్టం లేకుండానే ఆ ఇన్విటేషన్ కార్డు తీసుకున్నారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడిచింది. ఈరోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారిని వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించినప్పుడు కూడా చంద్రబాబు గారు కూడా ఆ కార్డు తీసుకున్నారు. కానీ ఆయన కూడా సార్ ఇష్టపూర్వకంగా తీసుకున్నారా లేదంటే ఇష్టం లేకుండా తీసుకున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయిపోయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి ప్రస్తుతం కూడా మాట్లాడుతూ, మేము రాజకీయ వైరం ఉంది మా ఇద్దరి మధ్య అంతేగాని రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో విమర్శలు చేసుకోవడం మామూలే అంటూ కూడా ఒక మాట మాట్లాడారు. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శించే దిశగా షర్మిల గారు అడుగులు వేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? యాంటికబ్బా, బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది ఇప్పుడు ఎందుకులే అన్నాడా చంద్రబాబు కూడా. ఇప్పుడు వాళ్ళు అన్నాడు అంట కదా, వాళ్ళ అన్న అదే మాట అన్నాడు అంట కదా. షర్మిల అన్నగారికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తే ఆ సీఎంఓ ఆఫీసర్ని అడిగితే మా అన్న అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు అని మనం మీడియాలో చూసాం. ఏంటి యాంటికబ్బా ఇప్పుడు ఎందుకులే బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది అనే అనే మాట మరి షర్మిల వస్తుందండి అని చంద్రబాబు పిఏ చంద్రబాబుకి చెబితే అదే మాట అని ఉంటాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య తేడా అన్న అలా, మరి మాజీ ముఖ్యమంత్రి ఇలా ఎలా చూడాలా? ఇప్పుడు సొంత అన్నకి శుభలాగి ఇవ్వటానికి వెళ్తేనేమో యాంటికబ్బా ఇప్పుడు ఎందుకులే అన్నాడు. మరి నాన్నతో పాటు పనిచేసిన సమకాలీకుడు తండ్రి లాంటి వయసే కదా ఈయనది కూడా. ఎవరు చంద్రబాబు కూడా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళే, వీళ్ళంతా కూడా ఫ్రెండ్సే కదా. ఒకప్పుడు మరి ఈయన నుంచి కూడా అదే సమాధానం వస్తుందా అనే ఉద్దేశంతో ఫోన్ చేసి ఉంటుంది షర్మిల చంద్రబాబు పిఏకి. ఆయన చెప్పుంటాడు ఓకే నో ప్రాబ్లం, అందరు వచ్చి శుభలేఖలు ఇస్తారు కాబట్టి ఆమె వస్తే మనకభ్యంతరం ఏముంది, నా ఫ్రెండ్ కూతురే కదా. ఏది ఇప్పుడు కుయి షర్మిల, షర్మిల ఎవరు? రాజశేఖర రెడ్డి కూతురు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూతురు. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇవ్వటం సామాన్యం జనరల్. కొడుకు శుభలేఖ కదా, పెళ్లి కదా, అందరిళ్ళకి వెళ్తారు మామూలుగానే ఇస్తారు. ఈయనేంటి వాళ్ళ నాన్న సహాధ్యాయి జిగ్ని దోస్తు. ఇది రాజశేఖర రెడ్డికి చంద్రబాబు ఒకప్పుడు ఇద్దరు కాంగ్రెస్ లో పనిచేశారు, ఒకప్పుడు ఇద్దరు అంజయ్ కేబినెట్ లో మంత్రులు, ఏంటి ఒకే కంచం. అలాంటి పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు మీరు చెప్పారు షర్మిల బయటకు వచ్చి చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో ఏమన్నారు, మా నాన్నతో పాటు కలిసి పనిచేశారు, చాలాసేపు మాట్లాడాను అంది, విన్నావా? అంటే వాళ్ళ అన్నతో మాట్లాడిన దానికన్నా మరి ఈయనతో మాట్లాడిన దాని వల్ల కలిగిన ఆనందం షర్మిల ముఖంలో కనపడుతోంది కదా. షర్మిల ఫేసు తాడేపల్లి ఇంట్లో శుభలేఖ ఇచ్చి బయటకు వచ్చినప్పుడు ఇలా ఉందా గ్లో? ఈరోజు గ్లో ఎక్కువ ఉందా? అంటే రిసీవింగ్. మనిషి ఏది కోరుకుంటాడు కృష్ణ, ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోరుకునేది ఏంటి? రిసీవింగ్ కదా, పలకరింపు కదా. ఇప్పుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటావు అనే దాన్ని బట్టే కదా నీ సంబంధాలు ఉండేది. అన్నతో సంబంధాలు ఎందుకంత అధ్వాన్నంగా మారినయో ఆ అన్నే చెప్పాలా. ఇప్పుడు చంద్రబాబుకి షర్మిలకి మధ్య ఆస్తి తగాదాలు ఏమి లేవు కదా.
పొలం గట్ల తగాదాలు ఏమి లేవు కదా, లేవు. రాజకీయ తగాదాలు అది వాళ్ళ పార్టీ వేరు వీళ్ళ పార్టీ వేరు కదా. అదే మరి ఆస్తి తగాదాలు, పొలం గట్ల తగాదాలు, రాజకీయ పోస్టుల తగాదాలు ఉన్న అన్న ఎలా బిహేవ్ చేశాడో మనం చూసాం, ఆడేపల్లి ప్యాలెస్ శుభలేఖ ఇష్యూ, ఇప్పుడు చంద్రబాబు ఇంట్లో శుభలేఖ ఇష్యూ, రెండు కూడా కంపేర్ చేసుకోవటం అనేది చర్చనీయాంశమైంది. ఏది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్నమాట, షర్మిలకు జరిగిన అన్యాయం ఇవాళ కలిచి వేస్తోంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, వైఎస్ అభిమానుల్లో, ప్రత్యేకించి కడప జిల్లా వాసుల్లో, పులివెందుల ప్రజల్లో. ఎందుకంటే ఆమె పులివెందుల బిడ్డే కదా, ఎవరు షర్మిల, పులివెందుల బిడ్డే కదా. మరి పులివెందుల బిడ్డ మరి షర్మిలకి ఇంత ట్రాజెడీ ఏంటి? ఇలా అన్న నుంచి నిరాదరణ, ఇలా ఉపయోగించుకుని వదిలేయటం, అంటే యూజ్ అండ్ త్రో మెథడ్ ఎవరిది? చంద్రబాబుదా జగన్మోహన్ రెడ్డిదా? వాడుకుని వదిలేసేది వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు, చంద్రబాబుని అనేవాడు ఇంతకు ముందు, ఆయన యూజ్ అండ్ త్రో అని. యూజ్ అండ్ త్రో చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేశాడు అనేది ఇవాళ షర్మిల రూపంలో, సొంత చెల్లి రూపంలో నీ కళ్ళ ముందే కనపడుతుంది. పాదయాత్ర చేసింది కదా అన్న కోసం, 3000 కిలోమీటర్లు మరి కాళ్ళు కుంకులు కట్టుకుని నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికిచ్చిందే షర్మిల. అలాంటి అమ్మాయికి మరి కనీసం లోక్సభ సీట్ ఇవ్వలేదు, రాజ్యసభ సీట్ ఇవ్వలేదు, రిలయన్స్ పరిమళనత్వానికే ఇచ్చాడు, ఎక్కడో తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణకి ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బొత్స ఝాన్సీకి లోక్సభ టికెట్ ఇచ్చాడంట, విశాఖ నుంచి. అంటే బొత్స భార్య ఝాన్సీకి ఒక న్యాయమును, నీ చెల్లి షర్మిలకి అన్యాయమా? నువ్వు ఝాన్సీని షర్మిలని మరి కంపేర్ చేసుకుంటారు కదా. ఇది వైఎస్ అభిమానుల్లో జరుగుతున్నటువంటి అంతర్మథనం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి డిబేట్, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఎందుకయిందంటే షర్మిలకు జరిగిన అన్యాయమే రేపటి ఎన్నికల్లో ప్రధాన అజెండా కాబోతోంది కృష్ణ. ఏంటి ఆ అన్యాయం చేసినటువంటి అన్న ఓట్లేద్దామా, అన్యాయానికి గురైనటువంటి చెల్లి వైపు నిలబడదామా అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో, ఈ వైఎస్ కుటుంబ అభిమానుల్లో జరుగుతున్న డిబేట్. ఇప్పుడు క్రిస్మస్ కేక్ ఇచ్చాను లోకేష్ కి, క్రిస్మస్ కేక్ ఇస్తే అంత ప్రకంపనలు ఏంటి? కేటీఆర్ కి పంపాను, హరీష్ కి పంపాను, కవితకి పంపాను, లోకేష్ కి ఇచ్చిన క్రిస్మస్ కేక్ నే ఎందుకు ఇంత మరి కంపనలు సృష్టించింది అని కూడా అది అంది ఇందాక ప్రెస్ మీట్ లో. ఇప్పుడు వీళ్ళంతా జగన్ బాధితులు, ఎవరు? బ్రదర్, బ్రదర్ అనిల్ జగన్ బాధితుడు, షర్మిల జగన్ బాధితురాలు, సునీత జగన్ బాధితురాలు. ఈ బాధితులంతా కలిసి మరి మరో బాధితుల దగ్గరికి వెళ్తున్నారు. చంద్రబాబు బాధితుడే కదా, 53 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబుని. అయినా కూడా ఏంటి, ఈ చెల్లి అన్న తనని 53 రోజులు జైల్లో పెట్టాడని తెలిసి కూడా చక్కగా రిసీవ్ చేసుకుని, శుభలేఖ తీసుకుని, ఆశీస్సులు అందజేసి నేను వస్తానమ్మా అని ఏదో చెప్పుంటారు కదా. ఈరోజు డిస్కషన్లో ఈరోజు మా నాన్న ఆయన కలిసి వాళ్ళ మధ్య అనుబంధం, గతంలో ముఖ్యమంత్రులు మార్పిడులు, పొద్దున్నీ సాయంత్రం దాకా ఇద్దరం కలిసే ఉండేవాళ్ళమని ఆయన చెప్పాడని కూడా ఇది అంది. అవును సార్, ఈరోజు అసలు రాజకీయ పరమైనటువంటి చర్చ అయితే మా ఇద్దరి మధ్య నడవలేదు. కేవలం నా కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను, వివాహానికి సంబంధించినటువంటి చర్చ మాత్రమే నడిచిందంటూ కూడా షర్మిల గారు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా షర్మిల గారు చంద్రబాబు గారు భేటీ అయిన నేపథ్యంలో నిజంగా రాజకీయ పరమైనటువంటి చర్చ నడిచి లేదా అంటే ఏం చెప్తారు? అది రాజకీయ చర్చ కాదా? వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న ఆయన కలిసి తిరిగిన విధానం గురించి, వాళ్ళ నాన్న ఆయన పొందిన మంత్రి పదవుల గురించి, ముఖ్యమంత్రుల మార్పిడుల గురించి ఈ చర్చే చర్చ అంటావు? చెప్పు, ఈ చర్చ రాజకీయ చర్చ కాదా?
కాకపోతే షర్మిల మనకి మీడియా ముందు పెట్టింది ఏంటంటే ఎపిసోడ్ 1 ఏది రాజకీయ చర్చలో ఫస్ట్ పార్టే మనకు చెప్పింది, సెకండ్ పార్ట్ ఏదో జరిగే ఉంటది. ఏది కడప లోక్సభకి నేను నుంచుంటున్నా, కాంగ్రెస్ నుంచి మీ ఆశీస్సులు ఇవ్వండి అని, మీ ఆశీస్సులు ఇవ్వండి అని అడిగిందేమో. ఇప్పుడు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్న వార్త అదే సార్. అసలు ఈ రోజు వెళ్ళడం కేవలం కారణం ఏంటంటే, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ స్థానానికి వైఎస్ షర్మిల గారు పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని ఇండైరెక్ట్ గా మద్దతు ఇవ్వాలని కోరడానికి మాత్రమే వెళ్ళారు. దీనికి ఈ మ్యారేజ్ అనేది ఒక లింక్ మాత్రమే అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. ఒక మీటింగ్ జరిగిందంటే నీకు భూత భవిష్యత్ వర్తమానం మూడు ఉంటాయి. ఏంటి, పాస్ట్ గురించి చర్చ, ప్రజెంట్ గురించి సమీక్ష, భవిష్యత్తు గురించి కార్యాచరణ. ఇది ఏ మీటింగ్ లో అయినా ఏ ఇద్దరి మధ్య అయినా జరుగుతాయి, అర్థం కాల. అట్లాగే చెప్పింది కదా షర్మిల, పాస్ట్ గురించి డిస్కషన్ జరిగింది. పాస్ట్ ఏంటి, వాళ్ళ నాన్న చంద్రబాబు ఆ బంధం, ఇది పాస్ట్ గురించి డిస్కషన్. నెక్స్ట్ ప్రజెంట్ గురించి డిస్కషన్ ఎటు జరుగుద్ది, ఎందుకంటే ఆయన్ని జైల్లో పెట్టారు మొన్నటి దాకా 53 రోజులు. జైల్లో పెట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి ఇదే మొదటి పలకరింపు. ఏది, షర్మిల శుభకార్యానికి వెళ్ళినప్పుడు అడుగుద్ది కదా ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తుంది, ఎలా ఉంది సార్ మీ హెల్త్ అని అడుగుద్ది. జైల్లో ఉండి మరి ఆయన హెల్త్ అంతా దెబ్బతీశారు కదా, ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు కదా 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగుందా అని అడుగుద్ది కదా. అదేంటి ప్రజెంట్ డిస్కషన్ అంటే, మిమ్మల్ని జైల్లో పెట్టాడు మా సన్నాసాడు అనేదో ఉంటది కదా. నెక్స్ట్ ఇక ఆల్రెడీ ముగింపు ఎలా ముగుస్తుంది, ఫ్యూచర్ తో ముగుస్తుంది, రేపు ఏం చేద్దాం భవిష్యత్ ఏంటది, ఇలా ఉంటుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ వేసేందుకే తెరవెనక ఈ భేటీ జరిగిందా, మనం అలా భావించవచ్చా అంటే ఏం చెప్తారు సార్? నువ్వు వేసేసుకోవచ్చు, టీవీ పగిలిందని. అంటే తాడేపల్లి ప్యాలెస్ లో టీవీ పగిలింది అంటారా? టీవీ పగిలి ఆల్రెడీ పగిలిపోయింటే ఇప్పుడు టీవీలు, ఇప్పుడు టీవీ బదులు ఇంకేది పగలగొట్టుంటాడు అంటే, పగలగొట్టడంలో అతను శిఖామణి. ఏంటి, ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పగలగొడతాడు, ప్రజావేదికి పగలగొట్టాడు, ఇవన్నీ విధ్వంసాలే కదా. కాబట్టి ఈ రోజు కూడా ఏదో ఒక విధ్వంసం తాడేపల్లి ప్యాలెస్ లో జరిగే ఉంటది. నాలకేసి కొట్టడం అనేది సహజం, మరి ఏది నాలకేసి కొట్టాడు అనేది మనకి రేపు పొద్దున మనం ఆంధ్రజ్యోతి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఆమె మాట్లాడుతూ షర్మిల ఏమన్నారు, ఫ్రెండ్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. రాజకీయంగా వైరుధ్యాలు విభేదాలు అది వేరు, రాజకీయ జీవితాలు కాదు కదా, జీవితమే రాజకీయం కాదు, రాజకీయమే జీవితం కాదు, రాజకీయం వేరు జీవితం వేరు, పొలిటిక్స్ వేరు పర్సనల్ లైఫ్ వేరు. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు అనేక సందర్భాల్లో కలుసుకునేవాళ్ళు, కృష్ణ గవర్నర్ హైటీ అప్పుడు, ఇప్పుడు రిపబ్లిక్ డే జరుగుతుంది కదా, ఆ రోజు గవర్నర్ హైటీ ఇస్తారు, ఈయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చేవాళ్ళు, ఆయన ముఖ్యమంత్రిగా ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గవర్నర్ దగ్గరకు వచ్చేవాళ్ళు. మీరు చూసారు, నువ్వు కూడా చూసావు కదా, నరసింహన్ కి వాళ్ళిద్దరు అటు ఇటు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇదేంటి, అప్పుడున్న గవర్నర్ ఎవరో, గవర్నర్ చక్కటి రిసీవింగ్, వీళ్ళిద్దరిని పెట్టుకుని ఆయన అటు ఇటు తిరిగేవాడు, జోకులు వేసుకునేవాళ్ళు, ఇది ఫ్రెండ్లీ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ, అది కాస్త జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాశనమైంది. ఏంటి, అసెంబ్లీలో కూడా నువ్వు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఢీ అంటే ఢీ అంటే, మనమందరం టీవీలు కతుక్కుని చూసేవాళ్ళం, మనం కవరేజ్కి వెళ్తూ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏదో అనేవాడు, చంద్రబాబు దానికి ఏదో సమాధానం ఇచ్చేవాడు, ఎలా ఉండేది నీకు ఆ వాతావరణం, పోటా పోటీగా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం కోసం వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం పర్సనల్ యుద్ధం అంటావా, కింద ఒకటి లేకుండా కొట్టుకున్నారంటావా, కాదు కదా. అది మనం కోరుకునేది, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునేది, ప్రతి తెలుగాడు కోరుకునేది, అలాంటి యుద్ధం మనం కోరుకున్నాం. కానీ ఈ యుద్ధం ఏంటి కృష్ణ, ఈ జైల్లో ఏంటి, అచ్చెన్నాయుడిని 80 రోజులు జైల్లో, కొల్లు రవీంద్రని 56 రోజులు జైల్లో,
ధూళిపాల నరేందర్ని 20 రోజులు జైల్లో, పట్టాభిని 15 రోజులు జైల్లో, ఏకంగా చంద్రబాబుని 53 రోజులు జైల్లో. ఏమొచ్చింది నీకు? ఏం సాధించావు? పతనం అయ్యాది పార్టీ. ఇవాళ అధోగతి పాలైంది. ఇవాళ సింపతి వెల్లువెత్తుతోంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధ్వంసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అట్టడుక్కి నెట్టిందన్నమాట. ఇది ఏ తెలుగువాడు దీన్ని స్వాగతించడు. తెలంగాణ వాడైనా, ఆంధ్రప్రదేశ్ వాడైనా, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా మళ్ళా చాలా రోజుల తర్వాత ఇవాళ టీవీలు కతుక్కుపోయి చూశారు. ఏది షర్మిల చంద్రబాబు రావడం, ఆ శుభలేఖ ఇవ్వటం, షర్మిల మాటలు ఇవాళ ప్రతి తెలుగు వాడి పైన చక్కటి ముద్ర వేశాయి. ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా మనం కోరుకునేది. ఇలాంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్ కి జగన్మోహన్ రెడ్డి దూరం కావటమే పిటి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.